తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మరి పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ మనం శ్రద్ధ తీసుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం పెంపొందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యులు అవుతామని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ స్వచ్ఛ సంకల్పం వల్ల మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ఎండిఓ గారు ఇతర అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన గ్రామాలు చూస్తూ ఉంటాం, మన ఇల్లు శుభ్రంగానే ఉంటుంది, మన ఇల్లు దాటి రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు శుభ్రంగా ఉంటుంది, మన బెడ్రూములు శుభ్రంగా ఉంటాయి, మన వంటలు శుభ్రంగా ఉంటాయి, మన వాకిలు శుభ్రంగా ఉంటుంది, గేటు దాటి వెళ్తే మురికి మురికిగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ తన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోద్దని చూసుకుంటాడు, తప్పితే ఆ ఇంట్లో తూడ్చినటువంటి చెత్త కానీ పెంట కానీ ఇంట్లో వండుకున్నటువంటి వంటకాలు కానీ పాడైనవన్నీ కూడా తెచ్చి ఆ గోడ మీద నుంచి రోడ్డు మీదకి సూస్తాడు. అక్కడికి ఆయన బాధ్యత తీరిపోయిందని అనుకుంటుంది ఆ ఇల్లాలు. నా ఇల్లు శుభ్రం చేసుకున్నాను, నా వంటలు శుభ్రంగా ఉంది, నా బెడ్రూమ్ శుభ్రంగా ఉంది, నేను వసారా శుభ్రంగా అన్నీ అనుకుంటావు. ఓకే, నీ ఆలోచన కరెక్టే, కానీ నువ్వు పట్టుకెళ్ళినటువంటి చెత్త ఎక్కడ పోస్తున్నావు? నీ గోడ పక్కన పోస్తున్నావు. చెత్త మీద ఈగలు వాళ్తే ఎక్కడికి వస్తాయి ఈగలు? అంటే మీరు పరిశుభ్రం అంటే ఏమో మొత్తం కేటాయించినటువంటి పంచాయతీ కేటాయించినటువంటి చెత్త తొట్టులో వేయాలి. ఏ లేని పంచుతుంటే మనమే ప్రత్యేకంగా ఒక చెత్త తోటి పెట్టుకుని రెండు రోజులకో మూడు రోజులకో తీసుకెళ్తే కూలిపోయినాయి, కానీ చెత్త వేస్తే అక్కడ ఈగలు వాళ్తాయి, ఈగలు ఎక్కడికి వస్తాయి? మళ్ళానే మన వంటింట్లోకి వస్తాయి. వంటింట్లోకే కదా తల్లి వస్తాయి, లేదా మన డైనింగ్ టేబుల్ ఈగలు ఉన్నాయి సరే, టేబుల్ నిండా ఈగలే. ఎక్కడి నుంచి వచ్చిన ఈగలియ్యి? దేనికోసం వచ్చిన ఈగలియ్యి? మనం తినేటువంటి తినుబండారాలు ఈ టేబుల్ మీద ఉన్నాయి కాబట్టి వారి యొక్క నేచర్ వారి సహజ గుణం ఎక్కడైతే తినుబండారం ఉందో తినుబండారం దగ్గరికి ఈగలు వెళ్ళాలి అనేది వారి యొక్క నేచర్ సహజ గుణం అది. ఆ గుణం రీత్యా ఈగలన్నీ వచ్చినాయి. ఈ ఈగలు ఎక్కడెక్కడ తిరిగి వస్తూ ఉంటాయి? ఈగలు అక్కడో అక్కడ ఒక పెంట ఉంది, పెంట మీద తిరిగి వస్తూ ఉంటాయి. వచ్చి ఇక్కడ వాలితే ఇది మనం తింటే ఆరోగ్యం బాగుంటుందా అనేది ఒకసారి మనం ఆలోచించాం. ఇలాంటి చిన్న జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఏదో పెద్ద బాధ్యతగా చెప్తా ఉన్నారు. మరి కోవిడ్ 19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి